స్టేట్ ఆర్ పబ్లిక్ ఎస్టేట్. మళ్ళీ కేటీఆర్ ను అరెస్ట్ అవును, మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి, అవునండి వాయిదా పడుతుందో మీరు వస్తారో అనేది ఎంత దారుణమైన డైలాగులు. అట్లాంటి మంత్రి మళ్ళీ మాజీ మంత్రి అయి ఉండి నువ్వు అట్లాంటి పిల్లలు కాదు ఇవాళ పిల్లలకు, ఒక్కొక్క పిల్లలు మీరు సోషల్ మీడియాలో చూడండి, ఒక అమ్మాయిలు అమ్మాయిలు ఎట్లా అంటే మాకు ఆత్మహత్యలు తప్ప వేరే శరణ్యం లేదు, డిఎస్సి వాయిదా వ్యవస్థ టెట్ మొన్ననే రిజల్ట్ వచ్చింది, మాకు కొంచెం సమయం కూడా లేదు, ఇన్ని రకాల ఎగ్జామ్స్ మేము రాయాలి, 13 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 వచ్చింది, మరి గ్రూప్ 1లో మా వయసు పెరిగిపోయింది అప్పటికిప్పటికి 13 సంవత్సరాలకు అప్పటికిప్పటికి మా వయసు చాలా పెరిగిపోయింది, 40 దాటిన మేము, 30+ అయినాము, మాకు ఇవ్వండి అని చెప్పేస్తే ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు దీక్ష చేయమంటున్నారు, చేయమనండి, వాళ్ళు కూడా చేస్తే తప్పేం లేదు, కాకపోతే మీరు వచ్చి సావండి. మీరు మీరు చాలా చూస్తుంటారు 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు, చేయలేదు కదా, మరి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష రేవంత్ నే కూర్చోమన్నాం అంతే కదా, ఇప్పుడు రేవంత్ 100 రోజులు ఈ గ్యారంటీ మొత్తం 3.5 కోట్ల ప్రజలు దీక్ష దిగుతారుగా త్వరలోనే, ఈ తెలంగాణలో 3.5 కోట్ల ప్రజలు దీక్ష దిగుతారు, అప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులు రాజ్యం ఏమైనా పనిచేస్తుందా? రేవంత్ రెడ్డి ఎంతమందిని జైలు, ఎంతమంది మీద కేసులు పెడతాడు? రేవంత్ రెడ్డి శాసన అవుతుందా? నీ జైలు నీ పోలీసులు ఇవన్నీ తెలంగాణ సాయుధ పోరాటం నుండి చూసినారు ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ తొలి ఉద్యమము మలి ఉద్యమంలో చూసిర్రు, నీ నీ యొక్క డైలాగులకు రౌడీ షీటర్ మాట్లాడే మాటలకు లేకపోతే సెటైర్లకు భయపడే జనం కాదు వీళ్ళు, అర్థమైందా? తెలంగాణ ప్రజలు ఇలా చైతన్యమైన ప్రజలు ఖచ్చితంగా నిన్న ఎట్లా గద్దె ఎక్కించారో నీ గద్దెను అట్లనే దింపుతారు, రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే సంగతి మర్చిపోకండి రేవంత్ రెడ్డి గారు, రేపు వచ్చే ప్రతి ఎన్నికల్లో మీకు చిత్తు చిత్తుగా ఓడించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం, తప్పకుండా అదే నిరుద్యోగులను తీసుకుపోయి చిత్తు చిత్తుగా ఓడించే కార్యక్రమం చేస్తాం, ఇప్పటికైనా నిరుద్యోగులకు న్యాయం చేయండి, జర్నలిస్టుల మీద దాడులు ఆపండి, నిరుద్యోగుల మీద దాడులు ఆపండి, అక్రమ అరెస్టులు ఆపండి, అరెస్టు చేసిన వాళ్ళని బేషరతుగా విడుదల చేయండి, అలాగే మీ ప్రజా పరిపాలన ఒక ప్రజారంజకమైన పరిపాలన దిశగా పోండి, మీ 6 గ్యారంటీల మీద బాగా ప్రయత్నం చేయండి, అంతేగాని ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసి నీ గ్యారంటీలు నువ్వు అమలు చేయకుండా ఉంటే ఖచ్చితంగా నీ మొన్న 8 సీట్లకు పరిమితమైన ఎంపీ నువ్వు, రేపు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఇవాళ ఎన్ని గ్రామాలు ఉన్నాయో మన గ్రామాలలో నీకు 1/3 కూడా రాదు, 1/3 కూడా రాదు, 1/3 కూడా నువ్వు సీట్లు గెలవలేవు, గెలవ నియం కూడా గెలవే పరిస్థితి తీసుకురాం కూడా, ఎట్టి పరిస్థితుల్లో ఆ రకమైన పరిస్థితి తెచ్చుకోకు, దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ఇప్పటికైనా సమన్వయం పాటించండి, పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారితో ఒక మేము మొన్న ఒక కమిటీ వేసడం జరిగింది, ప్రొఫెసర్గా ఉన్న వాళ్ళను అలాగే కోదండరామ్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇమీడియట్లీ ఈ సమస్యకు పరిష్కారం మీ ఇద్దరే ముందుండి సమస్య పరిష్కరిస్తే ఇట్లాంటి జర్నలిస్టులు మీద దాడులు జరగవు, నిరుద్యోగుల మీద దాడులు జరగవు, అలాగే ప్రజాసమ్యమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పౌరకల సంఘం నేతగా ప్రొఫెసర్ హరగోపాల్ మీద ఉంది, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రొఫెసర్ కోదండరాం మీద, మీ ఇద్దరే చాలా కీలకంగా ఇవాళ ప్రజాసమ్యం వర్ధించలేదని, తెలంగాణలో అధికారం కాంగ్రెస్కు రాగానే అంటే ఒక వెలమబై రెడ్డి రాగానే ఇవాళ ప్రజాసమ్యం వర్ధిందని మాట్లాడారు కాబట్టి మీరే బాధ్యత వహించి ఈ సమస్యకు పరిష్కరించి సరి అయిన వాతావరణాన్ని సరి అయిన ప్రజాస్వామ్య నిజమైన ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రజాస్వామిక విలువల్ని మీడియా స్వేచ్ఛను తర్వాత నిరుద్యోగులు విద్యార్థుల స్వేచ్ఛను కాపాడాల్సిందిగా నేను ఈ సందర్భంగా సార్ ఒక చిన్న మాట ఏంటంటే 6 నెలల కాలంలో మొదటగా చిలక ప్రవీణ్ మీద దాడి కానీ ఆ తర్వాత జర్నలిస్ట్ శంకర్ మీద రక్తం కక్కిండు ఆ తర్వాత నా మీద వరుస కేసులు కూడా సంబంధం లేనివి అసలు ఈ పరిణామాలన్నీ చూస్తే అంటే భవిష్యత్తులో తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలని వాళ్ళు ఉండొద్దని అర్థమా లేకపోతే పోలీసులతో బెదిరింపులకు కారణం ఇది ఏ విధంగా చూడొచ్చు ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దనే ప్రధాన కారణం ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలను ఒక గొంతుకను అంచేస్తావు అవును వేల గొంతుకలు ఉన్నాయి అక్కడ అవునా కదా శంకర్ విషయంలో మాట్లాడలేదా వేల గొంతుకలు మాట్లాడారు అలాగే చిలుక ప్రవీణ్ విషయంలో మాట్లాడలేదా మాట్లాడారు ఇవాళ మీకు రంజిత్ విషయంలో కూడా 100% మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడినరు మాట్లాడతారు కూడా తెలంగాణ చైతన్యమే అది ఇది అది ఆంధ్రలో